హాయ్ ఫ్రెండ్స్ సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరే చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని మీకోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి తర్వాతకి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి అక్కడ ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకుని మనకు సాంగ్ యాడ్ అయిపోతుంది సో వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియాని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని యాడ్ చేసుకొని పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఇలా ఫుల్గా అప్లై అవుతుంది సో ఈ ఫ్రోని సాంగ్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ యాడ్ చేసుకున్న ఫ్రోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆ ఘాష్యాం బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ప్లస్ బట్ ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ ఆ స్ట్రెంత్ ఇలా మీరు కొంచెం ఆ వన్ పాయింట్ జీరో జీరో ఇచ్చేసుకోండి ఒక వన్ థౌజండ్ వన్ పాయింట్ జీరో జీరో ఇచ్చేసుకుంటే ఇలా మొత్తం కూడా ఇలా బ్లర్ అయిపోతుంది మనకు ఫోటో మొత్తం కూడా సో ఇలా బ్లర్ చేసుకోవాలి సో విధంగా బ్లర్ చేసుకున్న తర్వాతకి నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇస్తాను లింక్ ఇస్తాను ఆ లింక్ ఈ విధంగా ఉంటుంది ఆ లింక్ మీద మీరు ఇలా క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ ఆ ఓపెన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అలైట్ మోషన్ యాప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా అలైట్ మోషన్ ఇలా వెరిఫై అయిపోయి ఇలా ఇంపోర్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది ఇలా ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయగానే చూడండి అదంతా కూడా మనకి ఇలా ఇంపోర్ట్ అయిపోయి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కంటిన్యూ టు టైమ్లైన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకిలా త్రీ ఫైల్స్ అయితే కనుక ఉంటా ఉంటాయి ఇందులో ఉన్న ఆ త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ మనకు ఐ బటన్స్ కనబడుతున్నాయి కదా ఇలా త్రీ ఫైల్స్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన లేరనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ త్రీ లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే అవి కాపీ అయిపోతాయి ఇలా కాపీ చేసుకున్నాక మనం మెరిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఇలా బ్యాక్ వచ్చేసుకొని మనం మెరిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పైన లేరనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ త్రీ లేయర్స్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇక్కడ మనకు అవన్నీ ఆ త్రీ లేయర్స్ కూడా ఇక్కడ అప్లై అయిపోతూ ఉంటాయి సో విధంగా అప్లై అయిపోయినాక ఇందులో మనకు ఫస్ట్ గ్రూప్ వన్ అనేసి ఉంది కదా సో ఇమేజ్ అనేది సో ఆ గ్రూప్ వన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా మళ్ళీ సేమ్ గ్రూప్ మాస్క్ ని మళ్ళీ క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో ఫోటో ఉంటుంది అన్నట్టు ఇక్కడ కింద ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ అయి ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ అయి ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ బటమే ట్యాప్ చేసుకుని చూడండి మనకిలా లవ్ షేప్లో ఆ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది ఇలా మనకు ఫస్ట్ ఫోటో యాడ్ అయిపోయింది సో ఈ విధంగా యాడ్ అయిపోయినాక నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ వన్ కాపీ అనేసి ఉన్నాయి కదా సో అందులో ఒక దాన్ని క్లిక్ చేసుకోండి మనకు పక్కన షార్ట్గా వస్తున్నాయి కదా చిన్న చిన్నవి ఫొటోస్ దానికోసం అనేట్టు సో ఇందులో గ్రూప్ వన్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ ఎన్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ విడ్త్ మనకు జీరో జీరో ఉంది కదా ఇక్కడ విడ్త్ మీరు ఒక త్రీ థర్టీ త్రీ ఇచ్చేసుకోండి అక్కడ సో నేను ఎగ్జాంపుల్ త్రీ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను సో మీరు కూడా ఇలా త్రీ థర్టీ త్రీ ఇచ్చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా కార్నర్ లో ఫోటో అనేది రివీల్ అవుతుంది చూడండి ఇక్కడ ఇలా బ్యాక్ వస్తే చూడండి ఇక్కడ కార్నర్లో ఒక ఫోటో చిన్న ఫోటో అనేది రివీల్ అయిపోయింది సో రైట్ సైడ్ కూడా ఫోటో కూడా కావాలి కదా సో దానికోసం గ్రూప్ వన్ కాపీని క్లిక్ చేసుకొని మూవెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆప్షన్లో జూమ్ ఆప్షన్లో విడ్త్ ఇక్కడ జీరో జీరో ఉంది కదా మీరు ఇక్కడ కూడా సేమ్ త్రీ థర్టీ త్రీ అలా ఇచ్చేసుకోండి ఇక్కడ సో అక్కడ విడ్త్ త్రీ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ కానీ ఫోర్ కానీ ఇచ్చేసుకుని చూడండి మనకి ఇలా రైట్ సైడ్ది కూడా ఫోటో అనేది రివీల్ అయిపోయింది కానీ మనకు ఫోటోస్ వేరే వస్తున్నాయి మనం పైన ఏదైతే యాడ్ చేసామో అదే ఫోటో రావాలి కదా ఫస్ట్ ఫోటోవే సో ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇక్కడ ఆ గ్రూప్ వన్ని క్లిక్ చేసుకొని ఎడిటి గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి తర్వాత ఇక్కడ మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడి గ్రూప్లోకి వెళ్తే అందులో ఫోటో ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఉన్న ఆ ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ పైన ఫస్ట్ ఏ ఫోటో యాడ్ చేశారో మళ్ళీ సేమ్ అదే ఫోటోని యాడ్ చేసుకొని సో ఈ ఫోటోని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి ఇలా సో ఫోటో క్వాలిటీలో అడ్జస్ట్ చేసుకోండి మంచిగా కనిపించాలి మనకు ఫోటో ఇలా అడ్జస్ట్ చేసుకుని క్వాలిటీలో రొటేట్ కూడా చేసుకోవచ్చు మనకు ఆ లవ్ షేప్లో మన ఫోటో మంచిగా కనిపించాలి క్వాలిటీ జూమ్ చేసుకోవచ్చు జూమ్ తగ్గించుకోవచ్చు కానీ మనకు మొత్తానికి ఫోటో మంచిగా కనిపించేలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని చూడండి కూడా ఇలా టోటల్గా బ్యాక్ వస్తే కనుక మనకి చూడండి ఒక సైడ్లో మనకు ఫోటో అనేది యాడ్ అయిపోయింది సో ఇంకా గ్రూప్ వన్ కాపీ ఉంది కదా సేమ్ దాన్ని కూడా ఇదే విధంగా ఫోటో అనేది కనుక మీరు యాడ్ చేసుకోండి నేను సేమ్ అదే విధంగా ఫోటో అయితే చేంజ్ చేశాను సో వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మీడియా అనే ఆప్షన్కి వెళ్ళేసి నేను లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇమ్మే పిఎన్జి లింక్ ఇస్తాను దాన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మీకు ఆ పిఎన్జి ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక మనకు బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్ ఉంది కదా పింక్ కలర్లో ఇది రెడ్ కలర్లో ఉంది సో మనం కలర్ చేంజ్ చేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకొని సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అనే యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో అందుకే ఆ పీఎన్జిని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు హెచ్యు అనేసి సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆ హెచ్యు అనే ఎఫెక్ట్ ఉంది కదా సో హెచ్ షిఫ్ట్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఇలా స్కేల్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో పింక్ కలర్ ఉంది కదా సో ఆ పింక్ కలర్ వచ్చే వరకు కూడా చేంజ్ చేసుకోండి ఒకవేళ గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఉంటే బ్లూ కలర్ వచ్చే వరకు కూడా చేంజ్ చేసుకోవాలి సో అంటే మనకు పైన ఆడిసుకున్న డ్రెస్ కోడ్ ఉంది కదా డ్రస్క్ కలర్ సో ఆ కలర్ వచ్చే వరకు ఇలా చేంజ్ చేసుకుంటే చూడండి మనకి ఇలా పింక్ కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫస్ట్ ఫోటో ఉంది కదా బ్లర్ చేసిన ఫోటో సో దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెట్లో మీరు ఫేర్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఆ ఫిరైన ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇన్నేమో జీరో పాయింట్ త్రీ జీరో ఇచ్చేసుకోండి సో జీరో పాయింట్ త్రీ జీరో ఇచ్చేసుకొని అవుట్ ఏమో జీరో జీరో ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్నాక సేమ్ ఇదే ఫెడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి మళ్ళీ సో క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి ఆ ఎఫెక్ట్ని ఇలా కాపీ చేసుకున్నాక పైన యాడ్ చేసుకున్న లిరిక్స్ పిఎంజికి యొక్క ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసి ఇలా మనకు స్టార్టింగ్ ఇలా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది ఇలా బ్లాక్గా వచ్చేసి తర్వాత ఇలా రివీల్ అవుతుంది చూడండికి చాలా బాగుంటుంది సో తర్వాత మనం టెక్స్ట్ కనుక క్రియేట్ చేసుకోవాలి సో ఇలా వైట్లీలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఆ ప్లస్ బటన్ ఉంది కదా సో ఆ ప్లస్ బటన్ ట్యాప్ చేసుకుని టెక్స్ట్ని ఆప్షన్ ట్యాప్ చేసుకొని సో మీరు ముందుగా స్మాల్ ఓ లెటర్ అవిధంగా ఒక డాట్ ఎంటర్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ ఏమొస్తుంది నాకు ఇక్కడ నిన్న అనేసి వస్తుంది ఇలా టైప్ చేసుకున్నాక మళ్ళీ డాట్ అనేది ఎంటర్ చేసుకొని స్మాల్ ఓ లెటర్ని ఎంటర్ చేసుకోండి తర్వాత ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ ఫాంట్ ఆప్షన్లో చెక్కి యాబరిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ ఒక థర్టీ టూ అయితే కనుక చేసుకోండి అదేవిధంగా టెక్స్ట్ కలర్ నేను అక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా లవ్ సింబల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి సో ఆ లిరిక్ మనకి ఎక్కడ కావాలి ఆ లిరిక్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జి మీదనే కదా ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి సో విధంగా సెట్ చేసుకున్నాక బార్డర్ అండ్ షాడోలో షాడో అనే ఆప్షన్ని ఎనబుల్ చేసుకొని ఇక్కడ ఎక్స్ అన్న వై అని అక్కడ కొద్దిగా వైని ఇలా పెంచుకుంటే మన కింద ఇలా బ్లాక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని సో మనకి ఈ యొక్క ఫస్ట్ లిరిక్ సాంగ్లో ఎక్కడ ఎండ్ అవుతుంది నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ ఆ టెక్స్ట్ని ఇలా కట్ అయ్యేలా కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకుని మనకి ఫస్ట్ లిరిక్ ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయిపోతుంది సో ఇలా ఎండ్ అయిపోయిన తర్వాతకి సో ఆ లిరిక్ ఉంది కదా ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆప్షన్లో జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర లైట్ ఇలా జూమ్ చేసుకుంటే మనకు ఆ లిరిక్ అనేది ఇలా జూమ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది సో కొంచెం కాన్ కొద్దిగా జూమ్ చేసుకోండి ఇలా సో ఓకే ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ చేసుకోవాలి ఇలా జూమ్ చేసుకుని చూడండి ఇలా జూమ్ అవుతూ ఉంటుంది సరే జూమ్ చేసుకున్న తర్వాతకి సేమ్ దీనికి ఫేడ్ ఎఫెక్ట్ ఫేడ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సేమ్ అదే లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఫేడ్ అనే ఎఫెక్ట్ అండ్ అవుట్ ఉంది దాన్ని యాడ్ చేసుకొని హౌట్ యానిమేషన్ జీరో జీరో ఇన్ యానిమేషన్ ఏమో జీరో పాయింట్ త్రీ జీరో ఇచ్చేసుకుని చూడండి మనకి ఈ విధంగా లిరిక్ అది కనుక జూమ్ అవ్వకుంటూ రివీల్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా సో ఈ ఫస్ట్ లిక్ని క్లిక్ చేసుకొని లేరనే ఆప్షన్కి వెళ్ళేసి కాపీ లేని మీద ట్యాప్ చేసుకోండి సో సెకండ్ ఇరిక్ ఎక్కడ వస్తుందో అక్కడ బయట చేసుకొని పేస్ట్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ ఇరిక్ కూడా క్రియేట్ అయిపోయింది సో ఆ సెకండ్ రిక్ని క్లిక్ చేసుకొని అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి ఓన్లీ మధ్యలో ఉన్న నిన్నే అనే లిక్ ఉంది కదా ఆ లిక్ని డిలీట్ చేసి మనకు సాంగ్లో సెకండ్ ఇరిక్ ఏమొస్తుంది వస్తుంది చూడాలని అనేసి వస్తుంది కదా దాన్ని ఇలా ఎంటర్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిక్ అనేది క్రియేట్ అయిపోయింది మరి మనకు సాంగ్లో ఆ సెకండ్ ఇరిక్ ఎక్కడ వరకు వస్తుంది సో ఇక్కడి వరకు వస్తుంది సో అక్కడ వైట్ నుంచి చేసుకొని సెకండ్ ఇరికి క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ ఇర్క్ కూడా క్రియేట్ అయిపోయింది సో తాలీరికి ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ చేసుకొని లేయర్లకి వెళ్ళి పేస్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా తాలిరిగ్ కూడా క్రియేట్ అయిపోయింది సో ఆ తొలికి ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వైట్ నుంచి చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటే మనకు తొలిదిక్ కూడా ఇలా కట్ అయిపోతుంది సో ఆ తొలిక్కిని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఆ మధ్యలో ఉన్న టెక్స్ట్ మాత్రమే డిలీట్ చేసి నాకు సెకండ్ నీతో అనేసి వస్తుంది కదా అది ఇలా అంట చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మీరు ఒక్కొక్క లిరిక్ను కూడా ఇదే విధంగా కాపీ పేస్ట్ చేసుకుంటూ లిరిక్స్ మొత్తం కూడా ఇలా రీఎడిట్ చేసుకోవాలి సరే నేను లాస్ట్ లిరిక్ వరకు మొత్తం కూడా ఇలా రీఎడిట్ కనుక చేశాను ఇలా లిరిక్ చేసిన తర్వాతకి మనకి ఫొటోస్ అనేవి లాస్ట్ వరకు రావట్లేదు చూడండి ఇక్కడ ఇక్కడనే ఎండ్ అయిపోతున్నాయి సో అందుకే అందులో ఒక గ్రూప్ను క్లిక్ చేసుకోండి సో అందులో ఫోటో గ్రూప్ ఉంది కదా పైన గ్రూప్లో ఒక దాన్ని క్లిక్ చేసుకొని లాస్ట్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సేమ్ ఆ విధంగా ఇంకొక గ్రూప్ ఉంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఇలా ఎండ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి సో తర్వాత మెయిన్ గ్రూప్ ఉంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకుని లాస్ట్ వరకు ఇలా ఇచ్చేసుకుని చూడండి ఫోటోస్ అని వీళ్ళు లాస్ట్ వరకు లాస్ట్ వర్క్ కూడా వస్తూ ఉంటాయి సో విధంగా అంతా కూడా ఎడిట్ చేసుకున్నాక వాటర్ మార్క్ కాకుంటే వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకొని పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యారీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది థ్యాంక్ యూ